భారత మణికట్టు స్పిన్నర్ యుజ్వేంద్ర చహాల్ తన చేస్తులతో కెప్టెన్ రోహిత్ శర్మకి కోపం తెప్పించాడు వెస్టిండీస్ తో అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా బుధవారం రెండో వన్డే జరగ్గా ఈ మ్యాచ్ లో చివరికి భారత జట్టు నలభై నాలుగు పరుగుల తేడాతో విజయాన్ని అందుకుంది దాంతో ఒక మ్యాచ్ మిగిలి ఉండగానే రెండు సున్నాతో మూడు వన్డేల సిరీస్ ని దక్కించుకున్న టీమిండియా శుక్రవారం నామమాత్రపు ఆఖరి వన్ డే ఆడింది కెప్టెన్ గా రోహిత్ శర్మకి ఇదే ఫస్ట్ సిరీస్ ఈ మ్యాచ్ లో ఫస్ట్ స్ట్ బ్యాటింగ్ చేసిన భారత జట్టు తొమ్మిది వికెట్ల నష్టానికి రెండు వందల ముప్పై ఏడు పరుగులు చేయగా లక్ష ఛేదనలో వెస్టిండీస్ నలభై ఆరు ఓవర్లలోనే నూట తొంభై మూడు పరుగులకి ఆల్అవుట్ అయింది అయితే ఛేదన చివరిలో ఓడెన్ స్మిత్ భారీ షాట్లతో ఆడటంతో నలభై నాలుగు ఓవర్లు ముగిసే సమయానికి వెస్టిండీస్ నూట తొంభై ఎనిమిదితో నిలిచింది దాంతో భారత శిబిరంలో కాస్త కంగారు కనిపించింది ఈ నేపథ్యంలో బౌలింగ్ మార్పు చేసిన రోహిత్ శర్మ స్పిన్నర్ వాషింగ్టన్ సుందర్ ని రంగంలోకి దించాడు అలానే ఫీల్డింగ్ లోనూ మార్పు చేశారు ఈ క్రమంలో చాహల్ ని లాంగ్ ఆఫ్ లోకి వెళ్లాల్సిందిగా రోహిత్ శర్మ ఆదేశించారు వాస్తవానికి లాంగ్ ఆన్ లాంగ్ ఆఫ్ లో చాహల్ ఫీల్డింగ్ చేయడం చాలా అరుదు అతడు ఎక్కువగా థర్డ్ మ్యాన్ డీప్ ఫైన్ లెగ్ లో ఫీల్డింగ్ చేస్తూ కనిపిస్తారు కానీ కెప్టెన్ రోహిత్ శర్మ ఒక్కసారిగా లాంగ్ ఆఫ్ లోకి వెళ్లాలని ఆదేశించడంతో చాహల్ అక్కడికి వెళ్లేందుకు తొలుత తటపటాయించాడు ఈ క్రమంలో నెమ్మదిగా కదులుతున్న చాహల్ ని ఉద్దేశిస్తూ నీకేమైంది ఎందుకు నువ్వు వేగంగా పరిగెత్తడం లేదు వెళ్లి అక్కడ ఫీల్డింగ్ చేయి అంటూ రోహిత్ శర్మ గట్టిగా ఆరవటం స్టంప్ మైక్ లో రికార్డైంది అదే ఓవర్లో భారీ షాట్ ఆడిన ఓడెన్ స్మిత్ డీప్ మిడ్ వికెట్ లో కోహ్లీకి క్యాచ్ ఇచ్చాడు చాలా ఎత్తుగా వెళ్లిన బంతిని కోహ్లీ అతి కష్టంగా అందుకున్నాడు